పోచారం మున్సిపల్ చైర్మన్ కొండల్ రెడ్డి, అతని తమ్ముడు రాజేశ్వర్ రెడ్డి వాళ్ళ ఇద్దరితో నాకు ప్రాణభయం ఉంది, నన్ను రక్షించండి అంటూ కోర్టును ఆశ్రయించిన టీఆర్ఎస్ కౌన్సిలర్ బాలగుని వెంకటేష్ గౌడ్. మేడ్చల్ జిల్లా గట్కేసర్ మండల్లో అన్నోజీగూడలో ప్రభుత్వ స్థలం సర్వే నెంబర్ 14లో అప్పటికి కాంగ్రెస్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలాన్ని దివ్యాంగులకు కేటాయించింది. అందులో 3 ఎకరాల స్థలంలో ప్రభుత్వం ఇంటి నిర్మాణాలు చేపట్టి దివ్యాంగులకు చెందిన 300 కుటుంబాలు కేటాయింపు జరిపారు. మిగిలిన 2 ఎకరాలు ఖాళీ స్థలాన్ని అలాగే వదిలేశారు. దీనిపై అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కన్నుపడింది. నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి ప్లాట్లుగా మార్చి కొంతమంది ప్రైవేటు వ్యక్తులకు విక్రయించారు. అక్కడే నివాసమింటున్న దివ్యాంగులు తమకు కేటాయించిన స్థలంలో ప్రైవేటు వ్యక్తుల ఫ్లాట్లు ఎవరు విక్రయించారని ఆరా తీశారు. దీంతో మండల రెవెన్యూ అధికారులకు, జిల్లా అధికారులకు ఫిర్యాదు చేశారు. सर अभी कर दीजिए, प्लीज प्लीज डोंट माइंड. अरे हेलो, हाँ देगा मैंने कहा मैनेजर से तो कथा हो నేను 10వ వార్డు కౌన్సిలర్ని. మా మున్సిపల్లో జరుగుతున్నటువంటి పార్కులను, ఇంతకుముందు అమ్ముడైపోయిన పార్కులను కౌన్సిల్ నుండి టీపీఓ గారి ఇన్క్వైరీ ద్వారా బయటికి తీసి సబ్ రిజిస్ట్రార్కు కమిషనర్ ద్వారా లెటర్ రాపిచ్చిన, ఆ రిజిస్ట్రేషన్లో నిలుపుదల గురించి లెటర్ రాపియడం తోటి, అదేవిధంగా మా మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు మా ఎలక్షన్లలో ఇచ్చిన మాట ఆదేశాల మీద 14 సర్వే నెంబర్ భూమి వెలికితీత సంబంధించిన అంశాన్ని అధికారుల దృష్టికి తీసుకొచ్చి దాన్ని కొలిచే ఇదికి తీసుకురావడం తోటి నా మీద కొంతమంది వ్యక్తులు కక్షగట్టి చంపాలనే ఉద్దేశం చేస్తురు. కాబట్టి దీని మీద మా పోలీసు కమిషనర్ గారి, జాయింట్ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది, సిఐ గారి దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ కబ్జాలను చేసిన వ్యక్తులను ఎవరిని కూడా ఇంతకుముందు 2 సార్లు కొన్ని ఛానళ్లకు చెప్పడంతో ఇది ఈ కక్ష సాధింపులు ఎక్కువ జరుగుతున్నాయి. అందుకే అనే ఆ కారణంగా ఉద్దేశంతో ఇప్పుడు మీ దృష్టికి, ప్రజల దృష్టికి తీసుకురావాలని, నాకు న్యాయం చేయాలని. నాకు కూడా పిల్లలు ఉర్రు, ఏం జరిగినా కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితిని చూస్తుంటే ఎవరు దాన్ని చేస్తారు అనేది అందరికీ తెలుస్తుంది. వాళ్ళని ఇమీడియట్లీ అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుచున్నాను. అనుమానం ఉంది, డైరెక్ట్ చైర్మన్ తమ్ముడే అటాక్ చేసిన సందర్భాలు మంత్రి ఉండగానే మంత్రి సమక్షంలోనే జరిగిన, కానీ ఈరోజు వరకు వీడియో రికార్డింగ్ అంతా ఉంటే కూడా ఇప్పటి వరకు పోలీస్ డిపార్ట్మెంటు 15 రోజులు, ఒక కౌన్సిలర్ను 15 రోజులు అయినా ఇప్పటి వరకు ఎఫ్ఐఆర్ జరగలేదు. జరగకపోతేనే నాకు న్యాయం చేయాలని కోర్టును ఆశ్రయించి కోర్టు ద్వారా ఇప్పుడు కేసు బుక్ చేయడం జరిగింది, ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాని మీద కూడా ఇన్క్వైరీ కరెక్ట్ చేసి నాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నా. పంజగుట్ట చౌరస్సులో కూడా 13వ తారీఖు యాక్సిడెంట్ జరిగింది, ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ కూడా నేను